హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బీట్రూట్ తాలింపు వేస్తున్నానండి. అంటే పప్పులో కొంచెం బూడిది గుమ్మడికాయ కొద్దిగా మిగిలితేను మొన్నకు సాంబార్ చేసిన దానికి మిగిలింది, సరే దాన్ని పప్పులో వేస్తానన్నమాట. తర్వాత రెండు టమాటాలు కూడా వేస్తానండి పప్పులో. సో దానికి తాలింపు పెట్టేసుకుని ఇప్పుడు బీట్రూట్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఇది చూడండి, పరుపు చట్టి అంటారనమాట ఇక్కడ తమిళనాడులో, పప్పులు వండుకోవడానికి వాడతారనమాట. అడుగు భాగంలో కొంచెం గరుగ్గా ఉంటుందండి, ఒక గంట్రెస్క లాంటిది అంటించి ఉంటారనమాట. సో దాంట్లో వండుకున్నాం అనుకోండి, బాగా మెదుపుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. మెత్తగా ఇది అవుతుంది, బాగా మెత్తగా అయిపోద్ది, కుక్కర్లో పెట్టక్కర్లేదండి. తర్వాత ఇంకొకటండి, దీంట్లో వండామనుకోండి సద్దివాసన కూడా రాదండి ఈవినింగ్కి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం పప్పుకి. పప్పు పోపుకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి, గ్రౌండ్నట్ ఆయిల్. పోపు దినుసులు వేసుకున్నాను, తర్వాత కొంచెం ఆనియన్ పొడవుగా కట్ చేసింది. ఇంగు వేస్తున్నానండి, కొంచెం ఇంగు వేసుకోవాలి పప్పుకి, సాంబార్కి, అట్లన్నిటికీ, ఆరోగ్యానికి మంచిదండి. డైజెషన్ ప్రాబ్లం లేకుండా మనకి డైజెషన్కి బాగా మంచిగా పనిచేస్తుంది అన్నమాట ఇంగువ. కొంచెం ఉల్లిపాయ బాగా బ్రౌనిష్ అవ్వాలండి, అప్పుడే మంచి వాసన వస్తుంది. తమిళనాడు వాళ్ళు వడగం అని వేసుకుంటారండి, ఇవన్నీ పచ్చి ఎంత పెట్టుకుంటారన్నమాట ఉల్లిపాయ. మా మనవరాలు బాగా గోల్ చేస్తుందండి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇది తాలింపు వచ్చి బాగా కాలాలండి, అప్పుడే మనకి మంచి స్మెల్ వస్తుంది అనమాట, అరోమా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు అయిపోయిందండి తాలింపు, పప్పుకి వేసేద్దాం. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు బీట్రూట్ ఫ్రైకి మనము ఆయిల్ వేసుకున్నామండి, ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. పోపు దినుసులు ఒక మూడు ఎండుమిర్చి వేస్తున్నానండి కారానికి సరిపోయేటివి. ఇప్పుడు ఇది ఇంగు వేస్తున్నాను. కొద్దిగా ఆనియన్ మిగిలిందండి, దాన్ని కూడా వేసేస్తున్నాను అనమాట. దీంట్లో వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. వేస్ట్ అయిపోద్ది, అలాగే పెట్టామనుకోండి వేస్ట్ అయిపోద్ది. కొంచెం ఫ్రై అవ్వాలని కరివేపాకు వేసేద్దాం, తర్వాత బీట్రూట్ వేద్దామండి, లాస్ట్ పచ్చి కొబ్బరి తురుకొని వేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న బీట్రూట్ యాడ్ చేస్తున్నాను. సిమ్లోనే పెట్టుకున్నామండి, ఉప్పును పసుపు తగినంత ఉప్పు, తర్వాత పసుపు వేసేద్దాం.
చూడండి తగినంత మెత్తటి ఉప్పు వేసేద్దాం. ఎక్కువగా వేసుకోకూడదులేండి, సరిపోతుందా లేదని లాస్ట్లో మనం చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఒకేసారి వేసుకుంటే మళ్ళీ ఎక్కువైందంటే కష్టం అన్నమాట, మేము తగ్గించలేం కదా. అందువలన నేను ఈ టిప్స్ అన్నీ నేను ఇప్పుడు లెర్నర్స్ బిగినర్స్కి చెప్తున్నాను అనమాట, వంట చేయడానికి స్టార్ట్ చేస్తారు కదండి వాళ్ళ కోసం అని చెప్తున్నాను. పెద్దవాళ్ళకైతే అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఒక హాఫ్ టీస్పూను పసుపు వేస్తున్నానండి. ఇంకా అంతేనండి, ఒక 10 నిమిషాలు అయిపోద్ది. మూత పెట్టేసి మనము మగ్గించుకుందాం. మగ్గించుకొని ఇంకా లాస్ట్లో ఏం చేద్దాం, కొంచెం పచ్చి కొబ్బరి తురుగు వేసుకుంటే బాగుంటుందండి తినడానికి. ఒక పావు టంబ్లర్ పావు గ్లాస్ వాటర్ వేద్దాం. మరీ మెత్తగా ఉడికితేనే బాగుంటుంది అనమాట ఇది. ఈవెన్ క్యారెట్ కూడా అంతేనండి, ఎక్కువ ఉడికినా అంత టేస్ట్ అనిపించదు అనమాట. మనకు కొంచెం లైట్గా గట్టిగా తగులుతూ ఉండాలి, మన పంటికి ఎంత పడితే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మూత పెట్టాలి. మూత పెట్టేసి మధ్యలో మధ్యలో కలబెట్టుకుంటూ ఒక 10 నిమిషాలు ఉడికించుకుందామండి. ఇప్పుడు చూడండి ఉడికిపోయింది, వాటర్ అంతా అబ్జర్వ్ అవుతుంది చూడండి నీట్గా. ఇప్పుడు మనం కొబ్బరి వేసుకుందామండి. ఒక 2 నిమిషాలు ఇప్పటికిప్పుడు అయిపోయేట్టుంటే వేసేసి ఆఫ్ చేసేయచ్చండి, మిగిలింది అనుకోండి మళ్ళీ స్మెల్ వస్తుంది అని చెప్పి. మనం ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, కొబ్బరిలో ఉండే మాయిశ్చర్ అంతా ఇది అవుతుంది అనమాట. సో అప్పుడు మనకి ఈవినింగ్ ఉన్నారు స్మెల్ రాకుండా ఉంటుందండి. వేసేద్దాం. మీకు కారం కావాలంటే మీరు కొంచెం కారం చల్లుకోవచ్చండి, నేనైతే చల్లడం లేదు. 3 ఎండుమిర్చి వేసాను అనమాట. మీరు కావాలండి కొద్దిగా కారపొడి ముందే వేసుకోవచ్చండి, నేను వేయడం లేదు. మా వాళ్ళు ఇలాగే తింటారనమాట, స్పైసీ మరీ స్పైసీగా తినరు. సో అదండి రెడీ అయిపోయింది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి గంట బెల్ ప్రెస్ చేయండి, అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది, ఇక్కడ పప్పు రెడీ అయిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.